హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కాన్షియస్గా కొన్ని విషయాలు పదే పదే మనల్ని వెంటాడుతూ ఉన్నాయండి. అది కూడా పాజిటివ్ అయితే వెల్ అండ్ గుడ్, నెగిటివ్ దానివల్ల ఏమవుతుందంటే మానసికంగా చాలా సఫర్ అవుతున్నాను. అంటే అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు బాడీలో రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో, లేదా ఏదైనా డెంగ్యూ లాంటివి వచ్చినప్పుడు బాడీలో రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో, అలా మానసికంగా మెదడులో అటువంటి ఎక్కువ జరుగుతున్నాయి. అంటే దానికి ఏదో ఫీవర్ వచ్చేసినట్టే ఆ రేంజ్, ఆ థాట్స్కి స్టాప్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. వాటిని ఆ విధంగా అటువంటి ఆలోచనలు మనల్ని వెంటాడుతున్నప్పుడు, అవి మనల్ని దహించేస్తున్నాయని చెప్పేసి తెలిసినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు? నాన్నజు, జీవితం ఒక బస్సు అనుకుంటే ముందుకు వెళ్ళడానికి మనం ముందుకు వెళ్ళాలనుకుంటుంది బస్సు, కానీ ఈ పదే పదే వెంటాడే ఆలోచనలు ఎట్లాంటివి అంటే బస్సు వెనకాల ఒక చైన్ని కట్టి స్తంభాన్ని కట్టేసి బస్సు మాత్రం ముందుకు పోవడానికి ట్రై చేయడం లాంటిది. అంటే జ్ఞాపకాలు వెనక్కి లాగుతుంటే జీవితం ముందుకు పోవాలని అనుకుంటుంటుంది, ఫైనల్గా ఎక్కడికి పోతే అది అక్కడే ఉంటుంది. సో ఇట్లాంటి ఆలోచనలు గతంలో ఆలోచనలకు బందీ అయిపోయి వాటి గొలుసులతో బంధింపబడిన వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. అయితే గతం ఆలోచనలు ఎక్కువగా ఇందాక నువ్వు అన్నట్టు నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. మంచి జ్ఞాపకాలు తలుచుకుందాం అనుకుంటే ఒక్కొక్కసారి మంచి జ్ఞాపకాలు బోరు కొడతాయి కూడా, అబ్బా ఎప్పుడు అదేనా తలుచుకునేదని. కానీ చెడు జ్ఞాపకాలు ఎప్పుడు బోరు కొట్టవు, పదే 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 వస్తుంటాయి. నిజానికి చెడు అనుభవాలు లేని జీవితం ఎక్కడుంటుంది? జీవితం ఒక ప్యాకేజ్, ప్యాకేజ్లో అన్ని రకాల జ్ఞాపకాలు అనుభవాలు ఉండనే ఉంటాయి. తప్పుడు నిర్ణయాలు ఉంటాయి, అద్భుతమైన నిర్ణయాలు ఉంటాయి, ఆనందించిన క్షణాలు ఉంటాయి, బాధపడిన దృశ్యాలు ఉంటాయి. వీటన్నిటినీ కనుక కలుపుకొని జీవితాన్ని జీవితంగా యాక్సెప్ట్ చేస్తే జీవితం ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదు, నాకు ఇది ఉండకూడదే, ఇలా ఎందుకు జరిగింది గతంలో, అలా జరగకుండా ఉండి ఉంటే అని అనుకునే వాళ్ళకి ఎప్పుడు గతం వెంటాడుతూనే ఉంటుంది. అది తప్పులు చేసినా సరే, వేరే వాళ్ళ తప్పుకు మనం బలైనా సరే ఆ జ్ఞాపకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు నిర్ణయం ఏంటంటే తప్పులు అందరు చేస్తారు, మిస్టేక్స్ అన్నీ ఉంటాయి, లేదా చేదు జ్ఞాపకాలు గతంలో అందరికీ ఉంటాయి, అవి వెంటాడుతూ ఉంటే వాటి నుంచి బయటపడాలంటే అందరూ బయటపడడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎలా బయటపడాలో తెలియకపోవడం వల్ల ఆ ఆలోచనలతోనే ఉంటారు. ఈ ఆలోచన వద్దు నాకు, ఈ ఆలోచన వద్దు, ఈ ఆలోచన వద్దు అని అనుకుంటున్నప్పుడు ఈ ఆలోచన అనే విషయాన్ని ఎక్కువసార్లు మాట్లాడాం. సో ఇవి వదిలించుకోవాలి అన్నప్పుడు ఆ ఆలోచనల్లోనే జీవిస్తుంటారు. వెంట పడుతున్నాయి సరే, అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఒక నిద్ర లేదు, తిండి లేదు, దేని మీద ఇంట్రెస్ట్ లేదు, దాంతోపాటు ఆలోచన లేకుండా ఉండలేకపోతున్నాం మళ్ళీ. ఎందుకంటే ఆ ప్రపంచంలో జీవించడం ఉన్నంత కంఫర్ట్ ఉందే, ఎందుకంటే మనిషికి ఒక తృప్తి ఉంటుంది. ఈ ఆలోచనలతో నేను ఆలోచిస్తున్నాను కదా, ఇది ఇంట్లో బయటపడాలని నేను ఆలోచిస్తున్నానన్న తృప్తి ఉంటుంది, కానీ బయటపడే మార్గం అది కాదనే విషయం తెలియదు. అవును, నెంబర్ వన్, నిజంగా బయటపడాలని అనుకుంటే ఎప్పుడైనా సరే గతంలో బ్యాడ్ అనుభవాలు అనేవి ఏవైనా సరే దే ఆర్ నాట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, దే ఆర్ ద ఫీడ్బ్యాక్స్. ఇంకా ఏమని చెప్పాలంటే జీవితం అనే అందమైన ప్రయాణంలో మీకు జరిగే ఆ గతం తాలూకు చేదు జ్ఞాపకాలు హ్యాపీ యాక్సిడెంట్స్. ఈ హ్యాపీ యాక్సిడెంట్స్గా మనం తీసుకుని ఓకే ఇవన్నీ జరిగాయి, ఫస్ట్ ఏం చేస్తానంటే నేను దానికి డెఫినేషన్ ఇచ్చుకుంటాను. చాలామంది లైఫ్ అక్కడే ఆగిపోవడానికి కారణం ఒక్క కారణం ఉంది. ఈ ఒక్క కారణం వల్ల తెలుసుకుంటే వెంటనే బయటపడిపోవచ్చు. కారణం ఏంటంటే ఇఫ్ ఓన్లీ, నేనే గనక, నాకే గనక అని ఇంకా కంటిన్యూ చేయండి. నేనే గనక పాస్ అయ్యి ఉంటే, నేనే గనక ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేనే గనక ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే, నాకే గనక ఇది వచ్చి ఉంటే, నాకే గనక ఇంగ్లీష్ తెలిసి ఉంటే, ఇట్లాంటివన్నీ నాకే గనక అంటే ఇఫ్ ఓన్లీ ఇఫ్ అనేది ఉంది, జరిగి ఉండి ఉంటే అది జరగదు, జరగలేదు, అయిపోయింది, గతం వదిలేయాలి. కానీ ఎప్పుడైతే ఇఫ్ ఓన్లీ అని అనుకున్నావో అక్కడే ఉండిపోతావు. ఇంకా మనం ముందుకెళ్ళాలి, గొలుసులను తెప్పుకోవాలి, నెక్స్ట్ స్టెప్ వేయాలని అనుకుంటే ఫస్ట్ స్టెప్ యాక్సెప్ట్ యువర్ థాట్స్. ఏదైతే జ్ఞాపకం వస్తుందో, మీ ప్రతి చేదు జ్ఞాపకంలో వెంటాడే ఆలోచనల్లో ఒకటి ఉంటుంది, అది జరగకుండా ఉండి ఉండాల్సింది అని. జరగకుండా ఉండి ఉండాల్సిందని ఎప్పుడు అనుకుంటున్నారో జరిగింది, దాని ఫలితాలు మీరు అనుభవిస్తున్నారు. మరి జరగకుండా ఉంటే బాగుండే అని మళ్ళీ ఆలోచిస్తున్నారు, దాని గురించి ఆలోచిస్తున్న తృప్తి ఉంటుంది, కానీ దాని నుంచి బయటపడలేదు. బయటపడాలంటే అందులో కొన్ని మనం పాటిస్తే తప్పకుండా బయటపడవచ్చు. నెంబర్ వన్, బయటపడాలన్న కోరిక చాలా గట్టిగా ఉండాలి. ఉన్న తర్వాత యాక్సెప్ట్ చేయాలి. ఏంటి యాక్సెప్ట్? దిస్ ఇస్ మై లైఫ్. అవునండి, అప్పట్లో ఆ తప్పు జరిగింది, ఎవరూ కావాలని చేయరు, జరిగింది, ఐఎమ్ యాక్సెప్టింగ్.
యాక్సెప్టింగ్ అన్నప్పుడు యూ విల్ రిలాక్స్, హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ రియాలిటీ. కానీ నేను అలా జరగకూడదని ఎప్పుడైతే అపోజ్ చేశానో నేను రిలాక్స్ ఉన్నాను. కాదండి, అలా జరిగి ఉండకుండా ఉండాల్సింది. చా నాకే జరుగుతాయి, ఎందుకో జరిగింది, అయిపోయింది, యాక్సెప్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారనుకుందాం, ఈ విమర్శను నేను ఎప్పుడైతే తిప్పి కొట్టానో దాంతో పోరాడాల్సి వస్తుంది. నేను ఎప్పుడైతే తీసుకున్నానో, యాక్సెప్ట్ చేశానో చాలా ఈజీ అవుతుంది, రిలాక్స్ అవుతాను. క్రికెట్ బాల్ బ్యాట్తో కొట్టినప్పుడు స్పీడ్గా బాల్ వస్తే క్యాచ్ పట్టేవాడు